అల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మాజీ వాలంటీరే దొంగల ముఠాకు నాయకుడని గుర్తించి షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే బిట్రగుంట బ్యాంకు నుంచి 15 లక్షల రూపాయల మొత్తాన్ని డ్రా చేసుకుని వస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ హరిబాబు నుంచి ఓ ముఠా డబ్బును కొట్టేసింది. బైక్పై డబ్బుల బ్యాగుతో వెళుతుండగా మరొక బైక్పై వచ్చి డబ్బులున్న బ్యాగును క్షణాల్లో చోరీ చేసి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ చోరీపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. పెన్షన్ డబ్బును పెన్షన్ డబ్బులు చోరీ కావడంతో పోలీసులు కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక టీములుగా ఏర్పడి సమాచారాన్ని సేకరించారు. అయితే ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని కొన్ని ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొన్ని చోట్ల లభించిన చిన్న చిన్న విషయాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లారు. దాదాపుగా 10 మందికి పైగా అనుమానితులను గుర్తించారు. వారందరినీ ఈ కేసుతో సంబంధం ఉందేమోనని విచారిస్తూ సంబంధం లేని వారిని ఫిల్టర్ చేస్తూ కేసులో ముందుకెళ్లారు. ఎట్టకేలకు కార్డన్ సెర్చ్లో లభించిన సమాచారంతో మాజీ వాలంటీర్ ఉదయబాబు ఈ చోరీకి ప్లాన్ చేశాడని తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరొక 5 మంది చోరీకి సహకరించినట్టుగా విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు నిందితుల నుంచి దాదాపుగా చోరీ చేసిన 15 లక్షల మొత్తాన్ని రికవరీ చేశారు. వాటితో పాటుగా నిందితులు చోరీలు చేసిన మరొక 6 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గతంలోనూ ఈ నిందితులు 3 లక్షల రూపాయలు కొందరిని బెదిరించి దోపిడీ చేశారని ఎస్పీ విజయరావు తెలిపారు. సినిమాల ప్రభావంతో రెక్కీ చేసి ఇలా చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. సీసీ కెమెరాలు లేని చోట కాపు కాసి నిందితులంతా ఇలా చోరీలు చేస్తున్నారని చెప్పారు. ఈ నిందితులపై రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. ది యాక్షన్ ఫ్రమ్ ది పోలీస్ ఈజ్ వెరీ వెరీ క్విక్. దాని ద్వారానే ఈ కేసు ఇంత స్పీడ్గా మనకి రికవరీ అవ్వడం, దాంతో పాటు డిటెక్షన్ అవ్వడం కూడా జరిగింది. ఈ కేసులో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే అతను ఒక యొక్క వాలంటీర్గా పనిచేసిన అతను ఉంటాడు, వాలంటీర్గా పనిచేసిన వ్యక్తి. ఈ అతని పేరు నరేంద్ర, సంగటి నరేంద్ర. ఇతను ఎక్స్ వాలంటీర్గా చేస్తాడు. ఇతను ఇప్పుడైతే వైన్ షాప్లో పనిచేస్తున్నాడు. గతంలో వాలంటీర్గా చేసి మానేసిన వ్యక్తి, ఇతనికి కాస్త నాలెడ్జ్ ఉంది. డబ్బులు నెల నెల ఎట్లా డ్రా చేస్తారు, ఏ విధంగా ఎప్పుడు తీసుకొస్తారు, ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అనేది నాలెడ్జ్ ఉంది. ఇతను మిగతా పర్సన్స్తో చిన్న అని, అలాగే దారా ఉదయ్ వీళ్ళతో కలిసి దాదాపు 5 మందితో కలిసి ఈ అఫెన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ అఫెన్స్కి ఈ అఫెన్స్లో ఉపయోగించిన వెహికల్స్ కూడా మనం అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఉపయోగించింది కూడా దొంగతనం చేసిన ఒక వెహికల్, ఒంగోలులో దొంగతనం చేసి పల్సర్, బ్లాక్ కలర్ పల్సర్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ సహాయంతో వీళ్ళు దొంగతనం చేస్తారు. మేము దానికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉన్న వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఎక్కడో దొంగిలించి పట్టుకుని వచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్న వెహికల్స్ ఇవి. దాదాపు 6 వెహికల్స్ మేము రికవరీ చేసాము. 6 వెహికల్స్తో పాటు 4 సెల్ ఫోన్స్, అలాగే రాబరీ కేసులో ఉపయోగించిన కత్తిని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫైనల్గా ఈ కేసులో 2 కేసుల్లో కలిపి 15,86,000 రూపాయలు, 95% ఆఫ్ ది రికవరీ ఆఫ్ దిస్ ప్రాపర్టీ చేయడం జరిగింది. 95% అక్కడ మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా మేము తెలియజేస్తాము. 95% అండ్ పల్సర్ బైక్స్, ఒక యూనికార్న్ బైక్, 5 పల్సర్ బైక్స్, ఒక యూనికార్న్ బైక్, ఒక నైఫ్ కూడా దీంట్లో సీజ్ చేయడం జరిగింది. ఇందులో వీరు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాము. షీట్స్ ఓపెన్ చేసి ప్రతి వారం కూడా వీరు కౌన్సిలింగ్ వచ్చే విధంగా చేస్తాం. వీరి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కూడా జరుగుతుంది ఇట్లాంటి నేరాలకు పాల్పడే వారికి. ఇంత ఈ కేసుని అతి త్వరగా డిటెక్షన్ చేయడంలో
ప్రధాన పాత్ర పోషించిన ఎడిషనల్ ఎస్పి చౌడేశ్వరి గారికి, అలాగే డిఎస్పి హరినాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఐ షుడ్ అప్రిషియేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోవూర్, అలాగే అల్లూరు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, దాంతోపాటు కాజావలి, అలాగే బెట్రగుంట ఎస్ఐ బలరామ్, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా కష్టానికి తగ్గట్టు మనం మోటివేషన్లో భాగంగా గుడ్ సర్వీస్ ఎంట్రీస్ ఇస్తాము. వీ మస్ట్ అప్రి